హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, ఇది పార్ట్ 2 అన్నమాట. సో నిన్న ఇంకొక వెబ్స్ గురించి అలాగే టీవీఎస్ ట్రైనింగ్ గురించి ఒక వీడియో చేశాను అన్నమాట. అది ఫస్ట్ పార్ట్, ఇది సెకండ్ పార్ట్ అనమాట. లెంగ్త్ ఎక్కువదని డివైడ్ చేశాను. సో ఇందులో అయితే మీకు బెల్ ఫ్లేవర్స్ అండ్ ఫ్రాగ్రెన్సెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అయితే మీకు జాబ్స్ అయితే ఉన్నాయి. ఇందులో మెయిన్ మీకు ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటంటే సో ఎంబీఏ అనమాట. సో ఈ ఎంబీఏలో కొన్ని ఫైనాన్స్లో అలాగే అకౌంట్ సెక్షన్లో అయితే మీకు జాబ్స్ అయితే వీళ్ళు చెప్తున్నారు. సో లాస్ట్ అయితే మీకు దీనికి సంబంధించిన వెబ్సైటు కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. దాని ద్వారా మీరు అయితే అప్లై చేసుకోవాలి. సో వీరు ఎలాంటి ఫోన్ నెంబర్ కావచ్చు అలాగే మెయిల్ ఐడి కావచ్చు ఇవ్వదు అనమాట. సో అదంటే మీకు ఇవన్నీ వీడియోలో మీకు కవర్ చేస్తాను. సో దీనికి కొంచెం క్లియర్గా ఓపెన్గా అయితే చూడండి. ఓకేనా? ఇంకా వీరైతే మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకుని అయితే వినడానికి అయితే మీరు ట్రై చేయండి, మీకు అర్థమవుతుంది అనమాట. చూడొచ్చు, జైనస్ బెల్ ఫ్లేవర్స్ అండ్ ఫ్రాగ్రెన్సెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వీఆర్ హైరింగ్. డిపార్ట్మెంట్ డెసిగ్నేషన్, క్వాలిఫికేషన్ అలాగే లాస్ట్లో ఎక్స్పీరియన్స్ అయితే చెప్తున్నారు. సో ఫైనాన్స్ అండ్ అకౌంట్ సెక్షన్ అయితే మీకు జాబ్స్ అయితే ఉంటాయి. అలాగే మేనేజర్ అలాగే సీనియర్ మేనేజర్ డెసిగ్నేషన్ అయితే ఇది. క్వాలిఫికేషన్ చూడొచ్చు ఎంబీఏ. అలాగే ఎక్స్పీరియన్స్ చూస్తే 12 నుంచి 15 ఇయర్స్ వరకు అయితే వీళ్ళు అడుగుతున్నారు. సో అవేంటో కింద చూద్దాం క్లియర్గా. ఒక చూడొచ్చు, జాబ్ డిస్క్రిప్షన్ అనేది క్లియర్గా ఇచ్చినారు. డెవలప్ అండ్ ఇంప్లిమెంట్ ఫైనాన్షియల్ పాలసీస్, ప్రొసీజర్స్ అండ్ కంట్రోల్స్. సెకండ్ పాయింట్, డెవలప్ అండ్ మేనేజ్ యాన్యువల్ బడ్జెట్స్ ఇంక్లూడింగ్ డిపార్ట్మెంటల్ బడ్జెట్స్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఎన్ష్యూర్ కంప్లైన్స్ విత్ సెంట్రల్, స్టేట్ అండ్ లోకల్ ట్యాక్స్ రెగ్యులేషన్స్ ఇంక్లూడింగ్ ద టైమ్లీ ఫిల్లింగ్ టు ఆఫ్ ఏ ట్యాక్స్ రిటర్న్స్. కండక్ట్ ఫైనాన్షియల్ అనాలిసిస్ అండ్ ప్రొవైడ్ స్ట్రాటెజిక్స్ రికమెండేషన్ టు ఎన్హాన్స్ ప్రాఫిటబిలిటీ అండ్ కాస్ట్ ఎఫిషియన్సీ. ఫిఫ్త్ పాయింట్ చూద్దాం, ఎన్ష్యూర్ కంప్లైన్స్ విత్ అకార్డింగ్ స్టాండర్డ్స్ అండ్ రెగ్యులేషన్స్. కోఆర్డినేట్ ఎక్స్టర్నల్ ఆడిట్స్ అండ్ అడ్రస్ ఆడిట్ ఫైండింగ్స్. ఓకేనా? సో ఈ 6 అయితే మీకు ఉన్నాయి. సో ఇందులో మీకు ఎంఏ చేసింది ఈ వర్క్ షీట్ వచ్చిండి ఉంటే మీరు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. సో నేను చెప్పాను కానీ నాకైతే ఏమీ అర్థం కాలేదు ఫ్రెండ్స్, అంత క్వాలిఫికేషన్ నాకైతే లేదు. సో ఎవరికైనా ఉపయోగపడుతుందనేసి నేను మీకు చేస్తున్నాను. సో ఈ మధ్యకాలంలో ఎంబీఏ ఎంసీ వాళ్ళు కూడా బీకామ్ వాళ్ళు ఆ రేంజ్లో వాళ్ళు కూడా చాలామంది మెసేజ్ చేస్తున్నారు అనమాట. సో వాళ్ళకి ఉపయోగపడుతుందనేసి దీనితో చేస్తున్నాను. ఇక చూడొచ్చు, లొకేషన్ చూడొచ్చు, శ్రీ సిటీ సత్యవేడ మండలం తిరుపతి అనమాట. సో ఇది శ్రీ సిటీ కంటే శ్రీ కిందకు రాదు. సో ఇది రాళ్ళకుప్పం సత్యవేడికి మధ్యలో కొన్ని కంపెనీస్ అయితే పడుతున్నాయి అనమాట ఇండివిజువల్గా. సో వాటికి సంబంధించిన కంపెనీ ఇది. సో ఐటీ గురించి కూడా మనకు వీడియోస్ అయితే రానున్నాయి అప్కమింగ్ డేస్లో. ఇక చూడొచ్చు, రీచ్ అస్ ఓకేనా, జి రాకేష్ @bellIFF-India.com అయితే మీరు మెయిల్ చేయొచ్చు. లేకుంటే ఇక్కడ చూడొచ్చు, వెబ్సైట్ లింక్ చూస్తున్నాం చూడండి. సో www.bell-europe.com అయితే మీరు వెబ్సైట్ని ఓపెన్ చేసితే అక్కడి నుంచి కూడా మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. లేకుంటే డీటెయిల్స్ మొత్తం కనుక్కోవచ్చు అనమాట. ఇక్కడ శాలరీ చూస్తే సిటీసీ యాజ్ పర్ నామ్స్ అనేసి చెప్తున్నారు. సో మీ ఈ క్వాలిఫికేషన్ ఈ వర్క్స్ వచ్చింది అక్కడ మీకు ఇంటర్వ్యూలో ఏం చెప్తారో తెలిసిన తర్వాతే మీకు శాలరీ అనేది ఫిక్స్ చేస్తారు. సో ఇది ఈ బెల్ ఫ్లవర్స్ అండ్ ఫ్రాగ్రెన్సెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో ఉన్న జాబ్స్ అనమాట. సో ఈ ఎంబీఏ వాళ్ళకి ఎంత కొంత ఉపయోగపడుతుందనేసి చేశాను. సో ఎవరికన్నా ఫ్రెండ్స్కి ఇది కూడా షేర్ చేయండి. ఈ ఎంబీఏ క్వాలిఫికేషన్ ఎవరికన్నా ఉండి ఉంటే చేస్తే వాళ్ళకి ఏదైనా ఉపయోగపడితే ఉపయోగపడచ్చు అనమాట. సో ఇది ఇవాళ చిన్న వీడియో ఫ్రెండ్స్. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఎంబీఏ స్టూడెంట్స్ జరుగుతున్నారో వాళ్ళకైతే షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.